జనా ఉచ్చ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అని చెప్పి కోరగానే గోవిందరావు గారు ముందుకొచ్చి 300 పడకల మరి అటెండెన్స్ బ్లాక్ ను ఒకటి నిర్మించి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇది చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 300 పడకల అటెండెన్స్ బ్లాక్ అనేది, ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్లో మేము చూసాం చిన్న చిన్న పిల్లలు, అప్పుడే అడుగులు వేస్తున్నటువంటి పిల్లల నుంచి మొదలుకొని క్యాన్సర్ వస్తా ఉంది. చాలా బాధ కూడా కలిగింది. ఆ పసిపిల్లల తల్లిదండ్రులు మరి ఇక్కడే ఉంటున్నారు వారికి ఉండడానికి కానీ, అదేవిధంగా ఎంతో మంది తల్లిదండ్రుల వెంట కూడా పిల్లలు కూడా వస్తా ఉన్నారు. అటువంటి వాళ్లకు, దూర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఈ చారిటబుల్ బ్లాక్, ఏదైతే అటెండెన్స్ బ్లాక్ ఉందో అది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంట్లో ఇంకా కొన్ని వసతులు అవసరం ఉన్నాయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తరఫునే వెంటనే పొందుపరిచి ఆ పూర్తి స్థాయిలో అటెండెన్స్ బ్లాక్ ను ఆ పేషెంట్స్ వెంట వచ్చేటువంటి అటెండెన్స్ కు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆసుపత్రిలో మనకు ఒక డెంటల్ ఎక్స్రే ఓపీజీ, డెంటల్ ఎక్స్రే మిషన్ కూడా, పర్టికులర్లీ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి కనుక ఒక అధునాతనమైనటువంటి ఓపీజీ డెంటల్ మెషిన్ కూడా ఈ రోజు ఆసుపత్రిలో కొత్తది ప్రారంభం చేసుకోవడం జరిగింది. అట్లే స్పెషల్ రూమ్స్ కూడా చాలా మంది, మేము ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద, ఈహెచ్ఎస్ కింద కానీ, ఇతర సింగరేణి ఉద్యోగులు కానీ, ఆర్టీసీ ఉద్యోగులు కానీ, అలాంటి వాళ్ళ కోసం, మరి ఉద్యోగులు ఎవరైనా ఇక్కడ ఉండడానికి వస్తున్నారు, ట్రీట్మెంట్ కు వస్తున్నటువంటి వాళ్ళ కోసం ఒక 3 కోట్ల రూపాయలతోని 24 స్పెషల్ రూమ్స్ బ్లాక్ కూడా ఒకటి ప్రారంభించడం జరిగింది. ఇది, దీనికి 3 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్ లో కూడా ఒక బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ తోని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో ఒక 24 రూములు కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సో ఈ 3 కోట్ల రూపాయలు, ఇవి రాష్ట్ర ప్రభుత్వం నుంచే మనం దీన్ని కూడా ఖర్చు పెట్టుకొని దాన్ని కూడా ఈరోజు అందుబాటులోకి తెచ్చినాం. అంటే 7.16 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ ను, అదేవిధంగా 3 కోట్ల రూపాయలతోని 24 స్పెషల్ రూమ్స్, 1 కోటి రూపాయలతో బస్సు, ఏదైతే మొబైల్ స్క్రీనింగ్ బస్ ను ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చాం, దాదాపు 40-50 లక్షల రూపాయలతో డెంటల్ ఓపీజీ మిషన్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం, 3 కోట్ల రూపాయలతోని పేషెంట్ అటెండెన్స్ బ్లాక్ ను కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యొక్క బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెట్టింపు చేయడం జరిగింది, డబుల్ చేయడం జరిగింది. మాకు పోస్టులు కూడా సరిపోతలేవు, వర్క్ లోడ్ పెరిగిందంటే 252 పోస్టులు కొత్తగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి మంజూరు చేయడం జరిగింది. దీంట్లో 32 మంది డాక్టర్లు, 85 మంది స్టాఫ్ నర్సులు, 85 మంది టెక్నీషియన్స్ పోస్టులు మంజూరు చేసినాం. ఇది కొంతవరకు రిక్రూట్మెంట్ జరిగింది, మిగతాది కూడా త్వరలోనే ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి అందుబాటులో కూడా తీసుకొస్తాం. ముఖ్యంగా పేషెంట్స్ బాగా పెరిగినారు,